బీటాక్స్, ఆ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ లోకల్ లీడర్ల దగ్గర నుంచి ఏకంగా ప్రధాని మోదీ వరకు చేసిన అవినీతి ఆరోపణలు ఇవి. మరి తాజాగా బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పై ఇదే రకమైన కామెంట్స్ చేసింది. అయితే దీనికి హస్తం పార్టీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. బీటాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, ఇప్పుడు బీఆర్యు ట్యాక్స్. తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలు ఇవి. కాంగ్రెస్ ప్రభుత్వం బీటాక్స్, ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కొత్తగా యూ ట్యాక్స్ ప్రస్తావన తీసుకొచ్చారు. యూ ట్యాక్స్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్ అని ఆరోపించారు. రైస్ మిల్లర్లు రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యం నుంచి దోచుకుంటున్న సొమ్ములు 500 కోట్ల రూపాయలు మంత్రి ఉత్తమ్ కు చెల్లించారని, అందులో ఆయన 100 కోట్ల రూపాయలను ఢిల్లీకి పంపిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పై ఇదే రకమైన ఆరోపణలు చేసింది. తెలంగాణలో బీఆర్యు ట్యాక్స్ అమలవుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బి అంటే బట్టి, ఆర్ అంటే రాహుల్, రేవంత్, యు అంటే ఉత్తమ్ అని తెలిపారు. బ్రూ ట్యాక్స్ తో నిర్మాణ రంగం కుదేలవుతోందని ఆరోపించారు. ఏ పరిశ్రమ రావాలన్నా బ్రూ ట్యాక్స్ కట్టాల్సిందేని అన్నారు. వింటున్నారు మీరు, నేను, అందరం వింటున్నాం. ఒకటి బి ట్యాక్స్ అట, బట్టి ట్యాక్స్. ఆర్ ట్యాక్స్ అట, రేవంత్ ట్యాక్స్ ఏమో రాహుల్ ట్యాక్స్ తెలియదు. యు ట్యాక్స్ అట, ఉత్తమ్ ట్యాక్స్. బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యు ట్యాక్స్, బ్రూ. ఇదివరకు బ్రూ కాఫీ ఉండే, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో. ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు, జిఎస్టీ, వ్యాట్, ఎస్జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్. అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది, పాపం బిల్డర్లను సావగొడుతున్నారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ కొట్టిపారేసింది. 10 ఏళ్ల పాటు తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ కు నిద్రలో కూడా ట్యాక్సే గుర్తొస్తాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. ఒక అవగాహన లేమితో చేస్తున్నది, మీకు మీ దగ్గర ఆధారాలు ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఊరికనే బ్రూ ట్యాక్స్ అని, ఇంకోసారి ఆర్ ట్యాక్స్ అని, ఆర్ఆర్ ట్యాక్స్ అని ఈ సినిమా పేర్లతోని ఏదో ప్రచారం కొట్టడానికి కాదు. మీ దగ్గర ఆధారం ఉంటే బయట పెడితే ప్రభుత్వం తరపు నుంచి ఎంక్వైరీ చేపిస్తాం. ఎవరే అక్రమం చేసినా, అన్యాయం చేసినా, లేకపోతే ఎలాంటి పన్నులు తీసుకున్నా కూడా వాళ్ళతో కక్కించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బీఆర్ఎస్ ఆరోపణల్లో నిజం ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టాలని సవాల్ చేశారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ట్యాక్సుల పేరుతో విపక్షాలు టార్గెట్ చేస్తుండడం, అధికార పక్షం కూడా అందుకు ధీటుగా స్పందిస్తుండడంతో రాబోయే రోజుల్లో దీనిపై పొలిటికల్ వార్ మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.